జనవరి 30 సొదమ గొమొర్రాలను జ్ఞాపకం చేసుకోండి. తాను తప్పక పాపానికి తీర్పు తీర్చుతానని భక్తిహీనులను హెచ్చరించడానికి దేవుడు సొదమ గొమొర్రాలను ఓ ఉదాహరణగా చేశాడు. ఆ పట్టణాల కాపురస్తులు స్వభావ విరుద్ధమైన లైంగిక పాపాలను అప్పుడప్పుడు మాత్రమే చేయలేదు, అదే వారి జీవన విధానంగా అలాగే మరణ విధానంగా ఉండింది. వారి మనోవైఖరి ఎల్లప్పుడూ అధమస్థితి వైపు తిరిగి స్వభావ విరుద్ధ కార్యాలలో మునిగి తేలుతూ ఉండింది. సుధమవాసులు ఒకరితో ఒకరు మాత్రమే కాక జంతువులతో కూడా అసహజ సంపర్కం అనే పాపం చేసి ఉండొచ్చు. అదే యూదాపత్రిక 7వ వచనంలోని పరశరీరం కావచ్చు. స్వలింగ సంపర్కం, మృగ సంపర్కం రెండు దేవునిచే ఖండించబడ్డాయి. లేవీకాండము 18:22-25. సుధమ గుమర్రాలు ఆకాశం నుండి కురిసిన అగ్నిచే నాశనం చేయబడి ఈనాటి భక్తిహీనులైన ప్రజలకు నిజంగానే ఓ ఉదాహరణగా హెచ్చరికగా ఉన్నాయి. దేవునికి పాపం పట్ల ఉన్న ద్వేషాన్ని, అదే సమయంలో ఆయన ఓర్పు మరియు తీర్పును ఆలస్యం చేయడానికి ఆయనకున్న సుముఖతను స్పష్టంగా చూడకుండా ఎవరు ఆదికాండం 18:19 చదవలేరు. ఇది క్రీస్తు తిరిగి రాక అనే వాగ్దానాన్ని నెరవేర్చడంలో దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించడానికి పేతురు ఇచ్చిన వివరణతో ఖచ్చితంగా ముడిపడి ఉంది. 2 పేతురు 3:8-18. యూదా పత్రిక నుండి, ఆ ప్రకారముగానే సుధమ గొమ్మరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. యూదా 1:7. ఇవి కూడా చదవండి. ఆదికాండము 18:19. 2 పేతురు 3:8-18. చేయాల్సిన పని. మరింత సమాచారం అందుకోవడానికి నేటి దినాల్లో ఆ చెడుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న శక్తులతో కలవడానికి నేషనల్ ఫెడరేషన్ ఫర్ డీసెన్సీ, పోస్ట్ ఆఫీస్ డ్రాయర్ 2440, టుప్లో మిసిసిపి 3880-03 వంటి సంస్థకు రాయవచ్చు. సభ్య ప్రవర్తన కోసం జరుగుతున్న పోరాటంలో మీరెలా భాగం పంచుకోవచ్చో అడగండి. ఈ చెడుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి కోసం ప్రార్థించండి.